టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక ఉత్సాహం వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తల్లో ఒక కదలిక వచ్చిందని చెప్పవచ్చు. అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరుస కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఒక ఉత్సాహాన్ని నింపే ప్రయత్నాన్ని చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ల నుంచి రేవంత్ రెడ్డికి ఎదురీత ఎదురవుతుందని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఏదో విధంగా రేవంత్ రెడ్డికి అడ్డు తలిగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఒంటెద్దు పోకడలతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తున్నారని సీనియర్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్కు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులు రేవంత్ రెడ్డిని కలుస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరుతామని ఉత్సాహం చూపిస్తున్నప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలతో కావచ్చు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల నుంచి చేరే ముఖ్య నేతలపై ఒక కమిటీ వేసి వారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలా వద్దా అనే దానిపైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి తన పనిని తాను కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ముఖ్యంగా 2023లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014, 2018లో జరిగిన వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటం పాలైంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు, నాయకత్వలేమి ఇలాంటి ప్రధాన కారణాలతో కాంగ్రెస్ పార్టీ వరుసగా 2 ఎన్నికల్లో ఓటం పాలైన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ఇటీవలే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించింది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగానైనా అధికారంలోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా దీక్షల పేరుతో దళిత గిరిజనంలో చైతన్యం నింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డికి సీనియర్ నుంచి ఎదురవుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సీనియర్ల ఎదురీతను ఎదుర్కొని 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేరుస్తాడా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.